వెయిట్ అండి, ఓకే 1 మినిట్ అండి. మరి దీని మీద రఘురామకృష్ణరాజు గారు అలాగే సజ్జల గారు కూడా స్పందించారు. ముందుగా సజ్జల గారు బయట ప్లే చేయండి, పీసీఆర్ ప్లీజ్. మా ప్రియారిటీస్ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకున్నారు కాబట్టి బెనిఫిట్ అని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీస్ ఏవైతే పెట్టుకున్నాయో ఆ ప్రియారిటీస్ ఏ వర్గాలను అయితే రీచ్ అయినాయో వాళ్ళు కూడా దీంట్లో లేరు. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఉండరని కాదు, దీంట్లో కొద్దిమంది ఉండొచ్చు, కానీ డెసిసివ్ రోల్ ప్లే చేయగలిగిన దీంట్లో ఏదైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్లో ప్లే చేస్తారు. విచ్ ఇట్ వాజ్ బి ప్రూవ్ బియాండ్ డౌట్ లోకల్ బాడీస్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ. అది ఉన్నప్పుడు రియల్ టెస్ట్ అవుతుంది. ఆ రియల్ టెస్ట్ వచ్చేది జనరల్ ఎలక్షన్లో వస్తుంది. దానికి సంబంధించి అయితే ఇవి ఏ రకంగానూ దాని ఏమంటాం ఒక ఇండికేషన్ కానీ ఇంకొకటి అనుకోవడానికి వీలు లేదు. ఫర్ ది సింపుల్ రీజన్, ఓటర్లను చూస్తే ఈ ఓటర్ చిన్న సెక్షను, చిన్న సెక్షన్ కూడా శాంపుల్ సెక్షన్ కాదు అంటే కటింగ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్ తీసుకునే శాంపుల్ కూడా కాదు, ఇది ఒక చిన్న సెగ్మెంట్. దానివల్ల ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ అది. చేస్తున్నామనే ఇన్నాళ్ళు చేసామనే అనుకుంటున్నాం. మేము వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేనంతగా 3 నెలల్లోనే 130,000 ఉద్యోగాలు రిక్రూట్ కొత్త రిక్రూట్మెంట్ చేయడం ఫినామినల్ ఇది అనుకుంటున్నాం. ఆ తర్వాత 40,000 పైగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ సజ్జల గారి కామెంట్స్ దీన్ని అంత పరిగణలోకి అయితే తీసుకున్నట్లుగా లేరు ఆయన ముఖ్య సలహాదారు గారు. రఘురామకృష్ణరాజు గారు వాయిస్ కూడా ప్లే చేయండి ప్లీజ్. తరిమేశారు అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇదే పాట ఇవాళ మరి జరుగుతుంది. మరి అదేలాగా అంటే పుట్టిల్టోలైన కడపోళ్ళు వదిలేశారు కయ్యా. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇప్పుడు రిజల్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మా పార్టీ వాళ్ళు కంగారు పడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, ఏదో చేయాలని చూస్తున్నారు. ఏం చేసినా కూడా మెజారిటీ 1-2 వేల దాకా వెళ్ళిపోయేలా ఉంది కాబట్టి పెట్టగలిగేది ఏమీ లేదు. సో పుట్టింటోళ్ళు తరిమేశారు అయ్యో పాపం సందింటయ్యా, కట్టుకున్నోడు వదిలేశాడు. కట్టుకున్నోడు ఎవడు, కట్టుకున్నోడు అంటే వాళ్ళు కట్టుకోకపోయినా తిని బలవంతపు వివాహం చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి విశాఖపట్నానికి ఏదో అద్దెలు చూసుకున్నాడా లేకపోతే పెద్ద పెద్ద వసతులు కొనుక్కున్నాడా, రేపొస్తా మాపొస్తా అని భయపడతా ఉంటే ఇంకా టెన్షన్ భరించలేక వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. అదృష్టవశాత్తు ఈ పట్టభద్రుల ఎన్నిక రూపంలో సో దాంతో గుద్దోతలు పడేశారు. సో పుట్టింటోళ్ళు తరివేశారు ఇక్కడ, అక్కడ కట్టుకున్న వాళ్ళు ఆరు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు వదిలేశారు అయ్యో పాపం సందింటయ్యా అని ఇవాళ మరి జనం అందరూ పాటలు పాడుకుంటున్నారు. మరి నిన్న బాయ్ బాయ్ వైఎస్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ కంట్రీలోనే టాప్3 ట్రెండింగ్లో ఉంది అంటే మరి ప్రజల్లో ద్వేషం రైట్ ఏ స్థాయిలో ఉంది అనేది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది రైట్. మనతోపాటుగా కీర్తన గారు కూడా జాయిన్ అయ్యారు. కీర్తన గారు నమస్తే. నమస్తే వర్మ గారు.